హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సెకండ్ ఛానల్ ఏసీఎస్ బ్లాగ్స్ బై చేతన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నాము, మీరందరూ కూడా చాలా చాలా సూపర్గా ఉన్నారని అనుకుంటున్నాను. ఓకే, ఈరోజు మన వీడియో ఏంటి అంటే అక్షయ తృతీయ ఈరోజు నేను ఎలా ఇంట్లో పూజ చేసుకున్నాను అనేది ఈరోజు వీడియోగా షేర్ చేస్తున్నాను. సో మీరందరూ కూడా చాలా అద్భుతంగా చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా ఇంటి ముందు ముగ్గైతే మనం తామర పుష్పాలది కానీ లేదంటే ఇలా మనము లోటస్ ముగ్గును కూడా పద్మరేఖల ముగ్గు వేసుకుంటాం కదా. నేను ఎప్పుడు కూడా ఫ్రైడే రోజున, అలాగే లక్ష్మీ పూజలు విశేషంగా చేసుకునే రోజున తప్పనిసరిగా మనము ఇలాంటి ముగ్గు వేసుకున్నట్లయితే, మీకు ఆల్రెడీ ఒకసారి షేర్ చేశాను కదా, 1000 పెటల్స్ ముగ్గు అనేది కూడా విశేషంగా ఇలాంటి రోజుల్లో వేసుకున్నట్లయితే అద్భుతమైన లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది. అలాగే గడపల దగ్గర కూడా అలంకరణ అనేది మనము లక్ష్మీ పూజల్లో విశేషంగా చేసుకోవాలి. నార్మల్గా శుక్రవారం మంగళవారం కూడా గడప పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా ఇంకా మనం లక్ష్మీ పూజ చేస్తున్నాం కాబట్టి లక్ష్మీ పాదాలు కూడా వేసుకున్నాను. అలాగే మనం ఇక్కడ గడపలకి రాస్తాం కదా, పసుపు మాత్రమే కాకుండా అందులో గంధం బిళ్ళలు, లవంగాలు, ఇలాచి, జవ్వాదు ఇవన్నీ కూడా వేసి మనం పొడి లాగా చేసి ఒక బాక్స్లో స్టోర్ చేసి ఉంచుకున్నట్లయితే ఇలాంటి రోజుల్లో మనం నార్మల్గా ఫ్రైడేస్ పూజ చేసేటప్పుడు కూడా ఆ గంధంతో మనము అక్కడ బాగా రాసి వాటర్ పోసి పన్నీరుతో కానీ లేదంటే వాటర్తో కానీ పన్నీరు శాస్త్రానికి కొద్దిగా వేసి పచ్చకర్పూరం కూడా వేసుకొని మనం అక్కడ రాసామంటే పైన మనము వట్టివేరు అమ్మవారికి హారంగా వేసాం కదా, కింది భాగంలో కూడా ఇలాంటి సుగంధ పరిమళం ఉన్న ద్రవ్యాలతో మనము గడపకు అలంకరణ అనేది చేసుకున్నట్లయితే, సో మనం ఎవరి ఎంట్రన్స్ అయినా, ఎంట్రీ అయినా, అలాగే అమ్మవారైనా కూడా ఇక్కడి నుంచే లోపలికి వస్తారు కాబట్టి ఎప్పుడు కూడా బయట నుంచి చూడగానే లోపలికి రావాలి అనే ఒక ఆతృత కలగాలి. దైవానికైనా మనిషికైనా అంత అద్భుతంగా గడపని అలంకరణ చేసుకోవాలి. ముఖ్యంగా లక్ష్మీదేవి పూజల్లో తప్పనిసరిగా చేసుకోవాలి. ఇదైతే పూజా మందిరంది, ఇంతవరకే చూపిస్తున్నాను. నార్మల్గా అన్నీ చెప్పినట్టే చేసింటాను కాబట్టి కొద్దిగా మాత్రం చూపిస్తున్నాను. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను, మీరు కూడా సూపర్గా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అర్నాస్ ఛానల్ తరపు నుంచి అండ్ ఏసీఎస్ వ్లాగ్స్ పై చేతన్ తరపు నుంచి. ఇప్పుడైతే మమ్మీ కొన్ని ప్రసాదాలు చేసి ఇచ్చింది. యాక్చువల్గా మొన్న శ్రీరామనవమి ప్లాన్ చేసినట్లే ఇప్పుడు కూడా ప్లాన్ చేసాం అన్నదానం చేద్దామని. సో ఈరోజు రంజాన్ కావడం వలన అందరూ ఎక్కువ నాన్ వెజ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు మనం పోయిందను ఇదిగోండి పాలన్నం తిన్నండి అంటే వాళ్ళు కొంచెం షాక్. సో అందుకనే ఇప్పుడు మేము క్షీరాన్నం చేసి ఆల్రెడీ ఇంట్లో పూజకు చేసుకున్నది, ఇంట్లో పూజకి ప్రసాదంగా పెట్టిన ఈ ప్రసాదాన్ని అందరికి పంచి వాళ్ళకి పుణ్యం లభించేలాగా నేను చేస్తాను. ఇక అక్షయ తృతీయ రోజున మనీ ప్లాంట్ తీగని లోపలికి తీసుకువస్తే చాలా మంచిది అని ఆల్రెడీ మీకు వీడియో షేర్ చేశాను కదా. సో నిన్న కూడా నేను అంటే ఈవినింగ్ టైంలో అంటే లక్ష్మీదేవిని ఎలా ఏ టైంలో ఆహ్వానిస్తామో ఆ టైంలో మనము దీపాలన్నీ వెలిగించిన తర్వాత ఇంట్లోకి తీసుకురావాలి. తీగ తీసుకొచ్చి దాన్ని నాటేసిన తర్వాత అక్కడ కూడా మనం సుగంధ పరిమళమైన గంధంతో ఇక్కడంతా కూడా మనం పసుపు రాసి ఆ పాటకు కూడా రాసుకోవచ్చు. రాసి అక్కడ నేనైతే ఐశ్వర్య ముగ్గు వేసుకున్నాను. సో శుక్రవారం కానీ ఇలాంటి స్పెషల్గా లక్ష్మీదేవి పూజల్లో తప్పనిసరిగా ఐశ్వర్య ముగ్గు ఎక్కడో ఒక చోట వేసుకోవాలి. సో నాకు పూజా మందిరంలో అయితే ఆల్రెడీ నేను పెయింట్తో వేశాను కాబట్టి ఇక్కడ వేసుకున్నాను. ఇక్కడ కూడా మనము అమ్మవారి స్వరూపంగానే భావించి పూజ చేసుకుంటున్నాం కాబట్టి, అలాగే పసుపు కుంకుమలతో అలంకరణ కూడా చేసుకొని దీపం కూడా పెట్టి ఇదైతే మనీ ప్లాంట్ దగ్గర వేసిన ముగ్గు ఐశ్వర్య ముగ్గు వేసుకుంటే చాలా మంచిది. అది కూడా మనము స్పెషల్గా అక్షయ తృతీయ రోజు శుక్రవారం లాంటి రోజుల్లో మనం శుక్రవారం స్పెషల్గా రెమెడీ చేసుకోవాలని చెప్పాను కదా మనీ ప్లాంట్ దగ్గర, అప్పుడు కూడా ఇలాంటి ముగ్గు వేసుకోండి. అక్కడ వెలిగించే దీపానికి నెయ్యితో దీపం పెట్టాను, 3 వత్తులు వేసి వెలిగించుకున్నాను. నార్మల్గా మనం తులసి పూజ ఎలా చేస్తామో అలాగే నైవేద్యంగా తాంబూలము అలాగే ఖర్జూర ఫలాలు నైవేద్యంగా పెట్టాను.
చేతన్ వస్తే చాలు, ఫిషెస్ అన్ని కూడా డాన్స్ వేస్తాయి చూడండి, ఫుడ్ వేస్తారని. Please do like, share and subscribe SES Vlogs.